ఈరోజు మా గట్కేశ్వర మండలం మాదారం గ్రామంలో పల్లె ప్రగతి ఐదో విడతలో భాగంగా ఈరోజు మూడో రోజు అందులో భాగంగా ఈ గ్రామాన్ని గ్రామ సర్పంచ్ యాదగిరి గారి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా సందర్శించడం జరిగింది. దీనికి గాను స్పెషల్ ఆఫీసర్ బాసిత్ గారు, ఏఈ గారు, సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల యువత ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించి పలు సమస్యలపై తెలుసుకోవడం జరిగింది. నిజంగా ఇది కొత్తగా ఏర్పడిన పూర్తి స్థాయిలో దళిత గ్రామం. దీనికి నిధులు లేకపోవడం వలన అభివృద్ధికి కొంచెం దూరంగా ఉండడం నిన్న గౌరవ కలెక్టర్ గారికి కలవడంగానే వారు స్పందించి సమస్యలు గుర్తించి దానిపై ఒక మీరు తీర్మానం చేసి లెటర్ ఇచ్చినట్లయితే కలెక్టర్ గారు వారి సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ గ్రామంలో కరెంటు సమస్యలు అనుకోండి, లేకపోతే స్కూల్ సమస్యలు, నిజంగా మంచినీటి సమస్య, ముఖ్యంగా ఇవి త్వరగా అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తాను. ప్రజల సహకారం కూడా దీనిలో ఉండాలి. ఎందుకంటే మన గ్రామం మనం ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్క యువత, ప్రజలు, ప్రతి తడిచెత్త పొడిచెత్త అనుకోండి, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం అనుకోండి, ఇవన్నీ చేసినట్లయితే మన మాదారం గ్రామం మంచి పేరు వస్తుంది. యువత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అంటే నాకు నీ ఒక్కరిని బాగుంటే అని అనుకోకుండా మన ఇల్లు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మండలం బాగుండాలని అందరూ కలిసి పనిచేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ.